మాట్లాడితే తెలుగుదేశం ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదు అని చెప్తా ఉన్నారు మీరు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేకపోతే మేము పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో కూడా పదిహేడు వేల కోట్ల పైన రుణమాఫీ చేసాం అది మీకు మరి మీ కళ్ళకి ఎందుకు కనపట్టలేదో మాకైతే అర్థం కావట్ల ఇంకా నాలుగో విడత ఐదో విడత కూడా చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు మీరు చెయ్యనని వెనక్కి వెళ్ళారు ఈరోజు హైకోర్టులో దాని మీద మరి విచారణ కూడా జరగబోతుంది ఈ రైతు దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా నాలుగవ ఐదవ విడత రుణమాఫీ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి వ్యవసాయ శాఖ మాచులు సోమిరెడ్డి గారిని పిలిచి మరి కేంద్ర ప్రభుత్వంలో అవార్డులు ఇచ్చారు యాక్వా రైతులు మరి ఇరవై ఏడు శాతం వృద్ధి రేటు సంపాదించారు రాష్ట్రం మొత్తం మీద ముప్పై ఐదు శాతం మరి వ్యవసాయానికి సంబంధించి వృద్ధి రేట్లు లెక్కలన్నీ గణంకాలు చెప్తా ఉన్నాయి ఈరోజు దేశంలో ఒక పది జిల్లాలు పండ్లు సరఫరా చేసేదానిలో ఆరు జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉండే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హార్టికల్చర్ని కానీ పండ్లతోట వ్యాపారం కానీ అనేక రాయితీలతో మరి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాలో అత్యధికంగా వేరుశనగ పండే ప్రాంతం అది మీకు పద్నాలుగు సీ పద్నాలుగులో పన్నెండు సీట్లు ఇస్తే మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు విత్తనాలు ఇవ్వలేదని చెప్పి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాని అడ్రస్ ఎందుకు చేయరు మీరు ఎందుకు అడ్రస్ చేయట్లేదు మాట్లాడితే రైతుల యొక్క కష్టాలు కానీ ఏమన్నా బాధలు కానీ ఇడ్లీ ఉప్ప ఉప్మాలతో మరి కబుర్లు చెప్తా ఉన్నారు కన్నబాబు గారు ఇది ఇది ఏంటి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసింది ఏం చే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్కి ఖర్చు పెట్టిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి డెబ్బై శాతం పోలవరం పనులు పూర్తి చేసిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చామనే సంగతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి హన్ీనివా ద్వారా చిత్తూరు జిల్లాకి మరి అండ్ వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రైతు దినోత్సవం అని చెప్పి మీరు చేయడం కాదు మీరు విత్తనాలు పంపిణీ చేయకుండా రుణమాఫీ చేయకుండా రై కౌలు రైతుల గురించి పట్టించుకోకుండా డ్రౌట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏమీ తీసుకురాకుండా వెనుకబడిన జిల్లాలకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా తీసురాని పరిస్థితిలో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క ఒక్క క్వశ్చన్ కూడా వేయని మిమ్మల్ని మీరు అన్ని కూడా దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ చివరిగా నాలుగు విడతల్లో మేము లక్ష యాభై వేల రూపాయలు పంచితే ఎంత గోల పెట్టారండి మీరు ఈరోజు మీరు పెన్షన్ నాలుగు విడతలుగా ఇస్తామని చెప్పి అన్నారు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు లోకల్గా ఎమ్మెల్యే పాంప్లెట్లోనేమో మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలోనేమో ఏదో విడతల వారీగా ఇస్తామని చెప్పాము అని చెబుతూ ఈరోజు పెన్షన్ని కేవలం రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇంత ఘన ఏదో ఘనకార్యం చేసినట్టు మరి ఈరోజు ఈరోజు నుంచే పెన్షన్ కూడా మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పెన్షన్ పద్దెనిమిది వందలు పెంచారు మీరు పద్ మీరు ఈరోజు కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచి ఏదో మేము వృద్ధులందరినీ ఉద్ధరిస్తున్నాము అని అనుకుంటే అది కరెక్ట్ కాదు ప్రజలు మిమ్మల్ని హర్షించట్లేదు